లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి, యాంగ్టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం RRR। ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్లలో విడుదలైంది। ఈ సినిమా టాక్ డివైడ్గా వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్తోంది। తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన అన్ని ఏరియాల్లో RRR దూసుకెళ్తోంది। ఈ చిత్రం తాజాగా మరో మైల్ స్టోన్ను టచ్ చేసింది। ఈ సంచలన చిత్రం 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ను రాబట్టింది। ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 తర్వాత ఈ చిత్రం ఆ తరహాలో వసూలు చేయడం విశేషం। ఆలియా భట్, ఒలివియా మోరిస్లో ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా శ్రియా సరన్, అజయ్ దేవగన్, సముద్రకని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటించారు। స్వరవాణి కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు అనూహ్యమైన స్పందన లభించింది। 5వ వారం దాటినా ఇంకా భారీగా కలెక్షన్స్ వస్తుండటంతో లాంగ్ రన్లో ఏ తరహాలో వసూలు చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది। అయితే బాహుబలి 1800 కోట్లు కలెక్ట్ చేస్తే RRR 1100 కోట్లు కలెక్ట్ చేసింది। ఇలా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 2 చిత్రాలను అందించిన దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సాధించారు। ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్।